మంచ స్నేహితుడు అనే కార్యక్రమమునకు వీక్షించినటువంటి మీకు ఈనాటి దేవోక్తి దేవునికి వాక్యములో నుండి యెషయ గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనం గమనించేద్దాం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు? తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాణిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు? ప్రశ్నార్థకం. దేనిక వాక్యము బోధించు వారితోనూ విని వారితోనూ మాట్లాడుతున్న ఈనాటి మాట, దేవుని మాట, మన కొరకైన మాట, దివ్యమైన మాట, దివికే దిగివచ్చినటువంటి మాట. తన ప్రవర్తన అంతటిలో ఎంత చక్కని భావంతో ఉంది మాట. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట అది ఎలాంటి భావగర్భితమైన మాటగా ఉంటుందో చూడండి. ఈ మాట చిన్నదిగా కనబడుతుంది కానీ ఎంతటి భావమందాలు ఇమిడ్చబడి ఉన్నది. ఒక వ్యక్తి యొక్క ఛాయాచిత్రము చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, వెయిట్లెస్ గా ఉంటుంది, కానీ అదే వ్యక్తి మనం చూడగలిగినట్లయితే ఎంతటి పరిమాణముతో, ఎంతటి ఎత్తుతో, ఎంతటి వైశాల్యముతో, ఎంతటి బరువైన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. అలాగే దేవునికి మాట తన ప్రవర్తన అంతటిలో. ఈ దినాల మానలేని వారు లోకమంతటినీ తన పరిధుల్లోనికి తన సొంతం చేసుకున్న ఆకాంక్ష గల వారిగా ఉంటున్నారు, అనేక రంగాలలో, అనేక కోణాలలో. అందుకంటే దేవుని ఒక లోకమంతటినీ సంపాదించుకుని అంటుంది వాక్యం. ఈనాటి మాణిక హృదయ వాంఛ లోక కనబడుచిన లోకమంతటినీ తన ఒక్క వశమే చేసుకోవాలి అనే ఆకాంక్ష. కానీ దేవుడు అంటున్నాడు లోకము దాని ఆశయు గతిస్తుంది, లోకము దాని ఆశ కూడా గతిస్తుంది. కానీ మాణిక వాంఛ చూస్తే లోకమంతటినీ తన పరిధుల్లోనికి తెచ్చుకోవాలి. కానీ దేవునికి వాక్యం అంటున్నది ఈ లోకమంతటిలో కూడా ఉన్నది వ్యర్థమే. ఈనాటి మాణిక పరుగు లోక కనబడుచిన నమ్మము. ఇవి దేవుని మూలముగా కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అవి దేవుని మూలముగా కలిగినవి కావు. మానవుడు దేవుని మూలముగా కలిగిన వాడే గాని మానవ ఎందున్నవి దేవుని మూలముగా కలిగినవి కాదు. మానవుడు తనకు అవిధేయతను బట్టి, అజ్ఞాతి క్రమం బట్టి తనలో చోటు చేసుకున్నటువంటి భౌతికమైనటువంటి శరీర సంబంధమైన శరీర ఆశయు నేత్రాశయు జీవపు డమ్మమునయ్యున్నవి. వీటి సమ్మేళమే ఈనాటి మానవుడు. తనలో ఉన్నది లోకము, తన ముందున్నది అదే లోకము. సేమ్ బస్ ఫ్లక్చర్ అన్నట్లుగా లోకము తన కొరకైనది అన్నట్లుగా, తన ఎందున్న స్వభావం లోకము కొరకైనది అన్నట్లుగా, ఇలాంటి అవినాభావ సంబంధముతో మానవుని యొక్క సహజ స్థితి లోకము కొరకైనది అన్నట్లుగానే లోకమంతా తన కొరకైనదిగానే కనబడుచు ఉన్నది. కానీ దేవుడు సూచించిన మానవుడు లోకములోనికి తను వెళ్లకుండా, లోకము తనలోనికి రాకుండా, తన యందు దైవము, దైవమందు తానును నిలిచుండే స్థితిలో దేవుడు ఆదాములైన వారిని కలుగు చేసిన వాడై ఉండగా లోకమనే దానిని భౌతికముగా జీవిత విధానములో వారి నీటి మీద ప్రయాణం చేయటంలో ఎంత క్షేమంగా ఉంటుందో, ఆ వడలోని నీరు ప్రవేశిస్తే ఎలా అది మునిగిపోతుందో. దేవుడు లోకాన్ని మనకి ఇచ్చింది లోకము చేత మునిగిపోబడడానికి కాదు, కాని లోకము తన పరిధుల్లోనే ఉంచుకొని
తన దేవుని కొరకు జీవించాలని దేవుని మహిమపరచాలని దేవునికి ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇట్టివాడిగా మానవుని యొక్క జీవితాన్ని దేవుడు కలిగించిన వాడై ఉండగా ఈ వాస్తవికతను మనను గ్రహించలేని వాడై తన భౌతిక లోకము తనకి కనబడుచున్నదిగా ఉండగా తన ఉన్నటువంటి శరీరం అంతా అట్టి లోకమునే కలిగిన మనసు కలిగిన వాడై ఉండగా ఈనాటి మానవుడు అదే తన జీవితపు ధ్యేయముగా పరుగుగా చేసుకుని సాగుతూ తన ఇందున ఆత్మను నష్టపరుచుకున్న వాడిగా ఉంటున్న సంగతి ఎరిగిన వాడిగా ఉంటుందిగా అట్టి మానవునితో దేవుడు మాట్లాడుచున్న మాట. అట్టి వాడి మానవు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాడిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు? దేవుని వాక్యం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపు, దేవుని స్థితిని పోగొట్టుకున్నటువంటి మానవునితో దేవుడు మాట్లాడుచున్న మాట దేవుని పిలుపు. ఆనాడు అంటున్నాడు దేవుడు, ఆదామా నీవు ఎక్కడ, ఆదామా నీవు ఎక్కడ అనటంలో దేవునికి ఆ మాట యొక్క ఉద్దేశము. ఆదామా నీవు ఎక్కడ అనగా నిన్ను ఏ స్థితిలో ఉంచగా నీవు ఏ స్థితిలోకి మారిపోయినావు, నీ స్థితిని ఎలా పోగొట్టుకున్నావు, ఎలాంటి స్థితికి నీవు బలహీనమైపోయినావు అన్న భావాలతో దేవుడు అంటున్న మాట ఆదామా నీవు ఎక్కడ. ఆదాం అంటున్నాడు, నీ మాట వినినప్పుడు భయపడి దాగుకున్నాను, నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉన్నాయని గ్రహించిన వాడనై నేను భయపడి దాగుకున్నాను అంటున్నాడు. అలాంటి నరునితో అలాంటి ఆదాము యొక్క సంతానం అనేటువంటి నేడు నీతో నాతో మనతో ఆయన మాట్లాడుచున్న మాట, మన పక్షముగా ఉన్న ఉద్దేశమును వ్యక్తపరచున్నటువంటి మాట ఇదే మాట. తన ప్రవర్తన అంతటిలో మనుషులు లోకమంతటిని సంపాదించుకోవాలనుకుంటున్నాడు కానీ అదే మన దిశగా దేవుడు చూస్తూ అదే మనతో అంటున్న మాట, తన ప్రవర్తన అంతటిలో లోకము కావాలని కాదట దేవునికి ఉద్దేశము. క్వైట్ కాంట్రరీగా కనబడుతుంది. ఈనాటి మానవుడు లోకమంతా తనకు కావాలని ఆశిస్తుండగా దేవుడు తూర్పు నుండి రేపి పిలవడానికి ఆశపడుతున్నాడు. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ద గాడ్ ఈజ్ కాలింగ్. నరుడువైన నీతో ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన మనల్ని పిలుచుతున్నాడు. ప్రతి మానవుని ఆయన పిలుచుతున్నాడు, తట్టుతున్నాడు, వెదుగుతున్నాడు, అడుగుతున్నాడు. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాణిని, ఇది దేవునికి పిలుపు యొక్క ఉద్దేశం. ఈ లోకంలో మనం జన్మించడం యొక్క ఉద్దేశము లోకము సంపాదించుకుంటే కొరకు కాదని, జన్మించిన మనతో లోకం కొరకు పరిగెలుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించాలని దేవునికి ఉద్దేశము. ఈనాటి నరులమైన మన ఉద్దేశము కూడా అదే ఉండాలని దేవునికి హృదయవాంచ. ప్రియ శ్రోతలారా, మరి ఈ సమయంలో ఇక్కడ నీ జీవితంలో ఏమి జరిగించాలనుకుంటున్నావు, ఏమి జీవించాలనుకుంటున్నావు? దేవుని మాట విన్నట్లయితే మన ప్రవర్తన అంతటిలోనట నీతిని జరిగించుట దేవునికి ఉద్దేశం. అక్కడక్కడ అప్పుడప్పుడు నీతిని జీవించుట కాదట, తన ప్రవర్తన అంతటిలో ఒక్కసారి కూడా అబద్ధం ఆడడానికి, ఒక్కసారి కూడా ముట్టరాందని ముట్టడానికి, తినకూడదని తినడానికి, తాగకూడదని తాగడానికి, చేయకూడదని చేయడానికి, ఈవెన్ వన్ అటెంప్ట్, ఒక్క క్షణము కూడా, ఒక్క దినము కూడా, ఒక్క వారములో కూడా, ఒక్క మాసము కూడా, ఒక్క సంవత్సరము కూడా నీవు నీ జీవితంలో ఏ పరిధిలో కూడా నీతి రహితమైనటువంటి అధర్మముతో, అన్యాయముతో, అక్రమముతో, ప్రేమహీనతతో, కఠినత్వముతో ప్రవర్తించుట అది మన ప్రవర్తనగా ఉండుట దేవునికి ఆలోచన కాదు. మన ప్రవర్తన అంతటా ద హోల్ లైఫ్
ఈ మధ్యాహ్నం నీవు ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే ఈ వయసు అంతటిలో కూడా ఒక వ్యక్తిగా ఉన్న మన ప్రవర్తన అంతటిలో ఆల్ డేస్ ఇన్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అనుకూల ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుడు ఆశించుతున్నది మన ప్రవర్తన అంతటిలో కూడా నీతిని జరిగించు వారిని తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాడు మనమే నీవే నీ జీవితంలో నీతిని జరిగించువారవై అనగా జీవించువారవై ఉండాలట భర్త చూస్తున్నాడు భార్య వైపు ఎలాంటి చూపు తన భార్య పవిత్రురాలిగా ఉండాలని జీవించాలని తన భార్య తన ప్రవర్తన అంతటిలో తనకొచ్చే ప్రతి ఫోన్ కాల్ కూడా తను చేసే ప్రతి ఫోన్ కూడా అది నీతిని జరిగించినదిగా భార్య భర్త పరిధిలో అది భర్త వినికిలో యావత్తుగా వివరముగా ఒక అక్షరం కూడా మినహాయించకుండా అలాంటి కాంటాక్ట్స్ లో ఉండాలని భర్తల యొక్క హృదయ వాంఛ. దీనికి జవాబు నీ దగ్గర ఉన్నదా? భర్తలైన వారలారా, భార్య యొక్క హృదయ వాంఛ భర్తలైన నీవు, నీ పట్ల నీ భార్య యొక్క హృదయ వాంఛ నీ ప్రవర్తన అంతటిలో కూడా నీతిని ధరించాలి నా భర్త, అది భార్యల యొక్క హృదయ వాంఛ. యవనస్తులైన వారలారా, నిన్ను కని పెంచి నీ కొరకు ఎంతో వీమగుతున్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క హృదయ వాంఛను ఎప్పుడైనా యోచించినావా, ఆలోచించినావా? ఒక క్షణం ఆగు, ఒక క్షణం ఆగు. ఖాళీ లేదంటున్నావా? బిజీగా ఉన్నానంటున్నావా? ఫోన్లో మాట్లాడాల్సిన పని అనుకో ఉందంటున్నావా? నీ తల్లి నీ తండ్రి ఒక క్షణము ఆగు, నా మాట విను అని అంటున్నప్పుడు ఆ ఒక్క మాట కూడా వినడానికి నువ్వు సమయం లేని వ్యక్తిగా ఉంటున్నావా? ఎలాంటి పరిస్థితుల్లోనికి నీవు అడుగులు వేస్తున్నావో అది నీ దృష్టికి సంతృప్తినిచ్చేదని కనబడుతుందేమో కానీ ఆలోచించండి. దేవుని యొక్క ఉద్దేశము, ఒక భార్య భర్త పట్ల ఉన్న ఉద్దేశము, భర్తకు భార్య పట్ల ఉన్న ఉద్దేశము, తల్లిదండ్రులకు బిడ్డలైన వారి పట్ల ఉన్న ఉద్దేశము, మన అందరి పట్ల దేవునికి మన పక్షంగా ఉన్న ఉద్దేశము, మన ప్రవర్తనలో కూడా నీతిని జరిగించుట దేవునికి ఉద్దేశము. ఓ మానవా, నీ విధమున ఏ రంగంలో ఉన్న వ్యక్తులను, ఏ స్థానంలో ఉన్న వ్యక్తులను, ఏ అంతస్తులో ఉన్న వ్యక్తులను ప్రజలు నిన్ను ఎట్టి వ్యక్తిగా భావించి నీకు గౌరవించున్నప్పటికీ కూడా ఒక్క మాట, దేవుని మాట, నీ ప్రవర్తన అంతటిలో కూడా నీతిని జరిగించుట అది దేవుని యొక్క ఉద్దేశము. కానిది నీకు అసాధ్యమే, కానీ దేవునికి అది సాధ్యమే. దేవునికి ఉద్దేశము, దేవుడు తానే నీలో ప్రవేశించి నిన్ను తనలోనికి, తాను నీలోనికి ఐక్యపరచుకొని, అవును, ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ మీరు వీక్షిస్తున్నారు అంటే, ఈ కార్యక్రమాన్ని మీరు చూడగలుగుతున్నారంటే, వినగలుగుతున్నారు అంటే, ఈ ప్రసంగం రికార్డ్ అవుతున్న క్షణములో సమయంలో విద్యుత్ ఆఫ్ అయినట్లయితే ఈ కార్యక్రమమే లేదు. ఈ కార్యక్రమం ఎలా చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, దీని ఫలితాలు ఎలా మనం అనుభవించగలబోతున్నాం? ఈ కార్యక్రమం వెనుక తోడైనది కలిసి వచ్చింది ఉన్నానంటున్నది విద్యుత్. అలాగే దేవుడు కూడా, ఆయన హీజ్ ఎ పవర్. దావీదు అంటాడు, యెహోవా నా బలం, హీజ్ మై స్ట్రెంగ్త్. దేవుడి ఆత్మ అది ఒక శక్తి, అది ఒక పునరుద్ధాన బలము. బలహీనమైన మానవ జీవితంలో బలవంతుడైన దేవుడు ప్రవేశించడానికి అవకాశం ఇస్తే, కనీసం నేడైనా సరే అవకాశం ఇస్తే, ఈ క్షణంలోనే
ఆ దేవుడి నీలో ప్రవేశించి ఆయన తన యొక్క పునరుద్ధాన బలము చేత బలహీన స్థితిలో ఉన్న నిన్ను బలపరిచి లోకముకే అంకితమైనటువంటి నీ ప్రవర్తనలో నీ ప్రవర్తనను మరుగు పూర్తిగా రూపుమాపు చేసి అదే విధంగా నీలో నీతి అనేటువంటి ప్రవర్తన పరివర్తన చోటు చేసే మహాత్యము మహోన్నతమైనటువంటి దేవుడు తనదైనటువంటి ఆత్మచేత శక్తి చేత నీ జీవితంలో నిన్ను రేపి పిలిచినవాడట. రేపి అనగా లేవనెత్తువాడు, నిన్ను లేవనెత్తువాడని నేనే అంటున్నాను. లేపువాడు ఎలాంటివన లేవనెత్తుతాడు? ఇచ్చతో ఆశతో కోరికతో ఈనాటి మానవ సమాజంలో రేప్ చేసే వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నాను, అలాంటి వ్యక్తిని కూడా ఆ స్థితిలో నుంచి రేపువాడు, లేవనెత్తువాడు, మార్చువాడు అలాంటి స్త్రీ సమాజమునకు చెయ్యూతనిచ్చి ఆదరించి వారి సౌశీలమునకు కర్తగా, అండగా, సోదరునిగా, తండ్రిగా, పక్షముగా నిలిచే వ్యక్తిగా నిన్ను రేపడానికి దేవుడు ఆశపడుచున్నాడు. తన ప్రవర్తన అంతటిలో నుంచి దేవుడు మనలను లేవనెత్తడానికి ఆశపడు. నిన్ను తన వలే మార్చడేవాడు. మనసు ఎలా మారుస్తాడంటే దేవుడు తాను ఎలాంటి వాడై ఉన్నాడో అలాంటి వాడుగా దేవుడు మనం మార్చబోతున్నాడు. నిన్ను తన వలే మార్చడు. ఎంత చక్కనైన మాట! ఎవరికి మాట సాధ్యము? సృష్టి యావత్తులు భూమి మీద కాని, నీళ్ళలో కాని, పైనన్న ఆకాశం మీద కాని, లోకమంతటిలో ఒక పాపభూయిష్టమైన మానవుని అతి పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చగల శక్తి నామము ఉన్నదా? ఉన్నది. ఆయనే మాట్లాడుతున్నాడు ఈ మాట. నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడను నేను, వాడను నేనే అంటున్నాడు. వాడు నేనే. ఒక విధముగా నీవు కాదు, నీయందు తానే వశించబోతున్నాడు. ఇంతటి మార్పు నాకు సాధ్యమా? మనకు అసాధ్యమే. సాధ్యపరచు వాడిని చోటిస్తే ఆయన ద్వారా మనకు సాధ్యమే. కాబట్టి తూర్పు నుండి రేపి పిలిచి దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు అని మనం చూసినట్లయితే, భక్తులైన వారిని దేవుడు ఎలా వాడుకున్నాడు? అప్పుడు పౌలును సౌలును పౌలుగా మార్చి దేవుడు ఎలా వాడుకున్నాడు? ఇంకా అదే అధ్యాయంలో క్రిందకి వెళ్ళినట్లయితే, కక్కులు పెట్టబడి పదును గారు కొత్తదైన నూరిపడి మానుగా నిన్ను నియమించుతున్నాను. నీవు పరతను నూచుదు, వాటిని పొడి చేదు, కొండలను పొట్టువలే చేదు అని 15వ వచనంలో దేవుడు అంటున్నాడు. ఎంతటి శక్తి సంపన్నుడు కాబోతున్నావు నీవు! నువ్వు స్త్రీవరణం, పురుషువరణం, ఏ వయసులో నాకు చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ కూడా దేవునికి నువ్వు చోట ఇవ్వగలిగినట్లయితే నిన్ను ఒక నూరిపడిన మానుగా చేయబోతున్నాడు. ఇంతకీ ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం అంతా ఎవరిది? ఇది ఎవరి కొరకనేది? ఇది ఒక విధముగా చూస్తే ఎలాంటి శక్తివంతమైన వాడు క్రీస్తే. దేవుడే ఈ పని చేయవాడు, ఆయనకే ఇది సాధ్యము. కానీ ఆయన ఎందు మన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మన ప్రవేశించడం ద్వారా నీవు, నేను, మనము కూడా దేవుని చేత రేపబడిన వారమై వాడబడు వారము కాగలము. ఈ వ్యక్తి ఎంత బలంగా దేవుని కొరకు వాడబడుతున్నాడు! కాదు కాదు కాదు. ఈనాటి వ్యవసాయంలో ఏమయ్యా కోత అయిపోయిందని ఒక రైతు మరొక రైతును అడుగుతున్నాడు. అయిపోయింది కదా, ఇది 50 ఎకరాల కోత అయిపోయిందా? ఒక రోజున అయిపోయింది. అరే 50 ఎకరాల కోత ఒక రోజు ఎలా అయిపోయిందయ్యా? అయిపోయింది బాబాయ్. ఎలా అయిపోయింది? కోత కోసే మిషన్ తీసుకొచ్చాను, కోత కోసే మిషన్ తీసుకొచ్చినాను, 2 రోజుల్లోనే కోత అయిపోయింది. అవును, తాను కోశాడా? వ్యక్తులతో కొయించాడా? ఎలా సాధ్యమైంది? కోత కోసే మిషన్ తెచ్చాడు, అది కోసింది. ఓ మానవ, ఓ యువత యువక, ఓ తల్లి తండ్రి, దేవునికి నీ జీవితంలో చోటిస్తే ఆయన నీలో ప్రవేశించి తన బుణధారము బలమును ఆయన నీలో పెట్టి ఆ మిషన్ వచ్చి ఎలా కోత కోసిందో దైవశక్తే నీలోకి వచ్చి నిన్ను ఒక నురిపిడి మానుగా చేసి, కక్కు కొడలుగా నిన్ను చేసి, కొత్తదైన నురిపిడి మానుగా చేసి, పరతులను నూర్చేటువంటి శక్తి గల దేవుడు తానే నీలో ప్రవేశించి తానే నీలోనూ నిన్ను తనలో ఉంచుకొని తానే నీలో ఉండి ఈ యొక్క కార్యము జరిగిస్తాడు.
అందుకంటే పోలేకను జీవించాలి నేను కాదు నా యందు క్రీస్తే. ముగిస్తున్నాను ప్రియ శ్రోతలైన వాళ్ళారా, ప్రియమైన తల్లిదండ్రులైన వాళ్ళారా, యవనతులైన వాళ్ళారా, ఉన్నతమైన రంగాలను ఉన్నత స్థానాల్లో నిలిచి ఇది నాకు చాలు ఇదే మహాభాగ్యము అనుకుంటున్నటువంటి వాళ్ళారా, చాలినది కాదు. నువ్వు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా అది చాలినది అనుకుంటున్నావు, అది చాలినది కాదు. చాలనది చాలినవాడు యేసయ్య. నీకు చాలినటువంటిది పరివర్తన, చాలినవాడు సరిపడినవాడు, నీ యందు చోటు చేసుకోవడానికి ఆశించిన వాడు, నీ యందే ఆయన ఉండి నిన్నే ఒక నృపమానగా చేసి ఆయనే నీ మూలముగా నీ ద్వారా నీలో ఉండి తన కార్యములు జరిగించుకోబోతున్నాడు. నీవే క్రీస్తుగా క్రీస్తునే నిన్నుగా మార్చి దేవుడు తన కార్యములు జరిగించాలని ఆశించిన వాడై ఉండగా దేవుని విశ్వాసం ఇచ్చిన వారమై ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి, దినాన్న బట్టి, దిన వర్తమానాన్ని బట్టి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ దైవమా, ప్రతి మానవుని కూడా తూర్పు నుండి రేపి లేవనెత్తుకోవడానికి ఆశించిన దైవమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందరి మాటలు విని ఉన్నారో మరో ప్రతి ఒక్కరు కూడా మీరు రేపమని, లేవనెత్తమని, నిలుపుమని, వాడుకోమని, మహింపుందమని, మీకు చోటు ఇచ్చిన వారమై మీలో మీ వలే జీవించడానికి, మాయందు మీరే జీవించే జీవితానికి చోటిచ్చే ఆ ధన్యతను పొందుటకు విధేయతను దయచేయమన్నట్టు మమ్మల్ని దీవించమని, ఈ వార్తకు ముద్రించమని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంత దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మిక నిత్య సన్నిధి ఆయన సహవాసం సదా తోడైనగాక. ఆమేన్. మంచి స్నేహితులు బుక్స్ బాక్స్ నెంబర్ 9 5 2 1 2 0 1. మా ఫోన్ నెంబర్ 9 8 5 6 0 3 0 7. జీరో 8 6 5 6 2 3 2 9 8. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.